మామా. హలో, ఎక్కడరా? మార్కెట్లో మామా. సందీప్ గారు మార్కెట్లోనే ఉన్నంటదా? ఎలాగైనా వాళ్ళని పట్టుకొని మన డబ్బులు వసూలు చేయాలి. ఓకే మామా, చూస్తా. ఓకే ఓకే. ఏంట్రా ఫోను? హెచ్డిఎఫ్సి సందీప్ ఉండేగా. మన వాళ్ళని 2-3 సార్లు బక్రా చేసింది అన్న. బక్రానా? ఎలా? ఆయన ఫోన్పేలో 1000 రూపాయలు ఉంటే 1200 కొట్టి మమ్మల్ని బక్రా చేసిండన్న. అలా ఎలారా? ఫోన్పేలో 1000 రూపాయలు ఉంటే 1200 ఎలా పోతాయన్న? పోవు, నిజమే కదరా. ఇంకోసారి ఏమో నెట్ ఆఫ్ చేసి డబ్బులు కొట్టిండు. అది మాకు అర్థమయ్యే లోపే వాళ్ళ ఫ్రెండ్కి 1 రూపీస్ ట్రాన్సాక్షన్ చేసి లిమిట్ అయిపోయిందని చెప్పాడు. వాడు పెద్ద కన్నింగ్ ఫెలో ఉన్నా, వాడు ఇక్కడనే ఎక్కడ ఉన్నాడంట. వాడిని వెతికి వాని దగ్గర డబ్బులు వసూలు చేయాలన్న. చలో పోదాం పరా వాడి దగ్గరికి. అన్న వాడికి తెలివి ఎక్కువ, కొంచెం జాగ్రత్తగా ఉండాలి వానితో. ఇప్పటి వరకు మీరే వెళ్ళారు, వాడి డబ్బులు వానితోనే కొట్టిస్తా చూడు. అరే అది కూర అక్కడ ఉన్నారా? వాడు ఎలాగైనా మళ్ళా మనల్ని బక్రా చేయాలని చూస్తాడన్న. ఈసారి నేను చూసుకోడప్పా. నేను వెళ్ళి డబ్బులు అడుగుతా, నువ్వు ఎలాగైనా సెలుగుంజుకొని డబ్బులు కొట్టుకున్నా. వీళ్ళేంటి ఇలా వస్తున్నారు? లిమిట్ అయిపోయిందంటివి, నెక్స్ట్ డే డబ్బులు కొడతా అంటివి, ఇంతవరకు కొట్టవైతివి. ఎట్లా మామ ఇట్లా అయితే? రే సందీప్, ఒకసారి నీ ఫోన్ ఇరా. లాక్ చెప్పురా. 2580. ఏయ్, రిటర్న్లో ఉందా? ఉంది. అకౌంట్లో డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. ట్రాన్సాక్షన్ లిమిట్ ఉందా? ఉంది. టైప్ చేసినా? నువ్వు పాస్వర్డ్ కొట్టి అమౌంట్ ఇప్పుడే పంపి, ఇట్నే పంపి. ఓకే. మనడే కాల్ చేస్తున్నాడు అనుకుంటా. మామా, వన్ దగ్గర డబ్బులు వసూలు చేసిన మొబైల్ షాప్ సాయిగారికి డబ్బులు ఇవ్వాలి, వెళ్ళి ఇచ్చిరారా? ఓకే మామా, మొబైల్ షాప్ దగ్గర డబ్బులు ఇవ్వాలంట, ఇచ్చి వెళ్దాం పద. ఓకే పద. వెంకన్న మామా, నీకు డబ్బులు ఇవ్వాలంట కదా, నీ నెంబర్ ఫీల్ లేదు మామా, అందుకే వచ్చా. నెంబర్ చెప్పు. 9100. డబ్బులు ఇవ్వని చూపిస్తుంది ఏంటన్నా? ఇంకోసారి చూడు రే, ఫోన్పే ఓపెన్ చేసి హిస్టరీ చూడు. వీడు మళ్ళీ దెబ్బేసిండన్నా. ఓ, వీడు మళ్ళా దెబ్బేసిండ్రా. ఓ ఛే, వీడు ఫోన్పేలో డబ్బుల బదులు మెసేజ్ పెట్టారా? చూసుకోలేదు మనం. మళ్ళొచ్చి కొడుతులే మావా.